నిర్మల్ శివారులోని చించోల్బీ సమీపంలో నూతనంగా ప్రారంభించిన ఈద్గా స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ డెవలప్మెంట్ ప్రాజెక్టు కొరకు ఉపయోగించాల్సిన స్థలాన్ని మంత్రి ఈద్గాకు కేటాయించి వివాద స్థలంగా మార్చారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఆ స్థలం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొల్పే దిశగా వెళ్తుందే తప్ప ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు. ఇటీవల విద్యార్థులలో నైపుణ్యత వృత్తి నైపుణ్యతను పెంపొందించడం కోసం ఏదైతే దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో స్కిల్ డెవలప్మెంట్ కింద విద్యార్థులలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్కీమ్ను ప్రవేశపెడితే నిర్మల్ జిల్లా కేంద్రానికి శాంక్షన్ అయినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కింద వచ్చినటువంటి ఏవైతే నిధులు కానీ స్థలం కానీ ఏదైతే ఉందో ఈ దీనికోసం విద్యార్థుల కోసం అని చెప్పేసి అటవీ శాఖ భూమిని సైతం ప్రభుత్వం కేటాయిస్తే వీళ్ళు అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక ఇంద్రకరణ్ రెడ్డి అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను అన్ని కూడా నరికివేసి అక్కడ ఉన్నటువంటి అనుమతులు లేకుండా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పడం పైన చూపించడం కింద మాత్రం దాన్ని ఈదిగా ప్రార్థన కోసం కేటాయించడం ఏదైతే ఉందో దీన్ని క్షమించరాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఏలెత్తి చూపిస్తూ ఉన్నది. మరి అంతేకాకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సర్వేలో ఓటమిలో ఉన్నటువంటి మొట్టమొదటి లిస్టులో ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్పి తేలింది. అతను ఓటమిని అంగీకరించలేక ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలను అడ్డం పెట్టుకొని మైనార్టీ ఓటు బ్యాంకును ఒక సైడు చేసుకొని నేను గెలవాలనేటువంటి ఒక కుట్రలో ఇలా ముస్లిం సోదరులను బలి చేస్తూ ఉన్నారు. ఇలా ముస్లిం సమాజం కూడా గ్రహించాలి. ఇలా ముస్లింలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మీరు మేల్కొనలే అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి ఏవైతే ఓటు బ్యాంక్ రాజకీయాలకు కూడుకున్నటువంటి మంత్రి కింద ఇంద్రకరణ్ రెడ్డి వెంటనే బేసరత్గా ముస్లింల క్షమాపణ చెప్పి ఎక్కడైతే ఈద్గా ఉన్నదో అక్కడనే ఈ సంవత్సరం ప్రార్థనలు చేయించడం, అదేవిధంగా ఐటీఐ కింద ఉన్నటువంటి 5 ఎకరాల స్థలం కానివ్వండి, గాజులపేటలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు స్థలం కానివ్వండి, అవి అన్యాక్రాంతమవుతున్నాయి, భూ కబ్జాలకు గురవుతున్నాయి.